బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2022-23 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ఆశాజనకలేదని సాధారణ ప్రజల నడి విరిచింది అని సిపిఎం మండల కన్వీనర్ పందికాలమణి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం డివిజన్ కన్వీనర్ ఓబిలి పెంచలయ్యలు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం రాష్ట్ర పిలుపులో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నిరసన తెలియజేసి ఎంపీడీఓ సమత గారికి వినతి పత్రం ఇచ్చి ఈ సందర్భంగా మణి పెంచలయ్య మాట్లాడుతూ రాష్ట్రానికి వ్యవసాయానికి రైతాంగానికి సరిపడ నిధులు కేటాయించలేదని ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ ఏడాది బడ్జెట్ లో భారీగా కోత విధించిందని ఉపాధి హామీ చట్టం ఉండబట్టి పేదలకు పట్టడన్నం పెట్టి కాపాడిందని గుర్తు చేశారు.